ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవికి అనర్హుడు అంటూ వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేయడం అంటే రెండు అంశాలు అక్కడ ఒకటేంటి అంటే మీడియాకి రిలీజ్ చేయడమే తప్పు కోర్టు దిక్కారం అనే ప్రస్తావన తీసుకొచ్చారు కొంతమంది సీనియర్ న్యాయవాదులు అదే టైంలో ఇప్పుడు దీన్ని కొట్టేయడం అంటే ఎటువంటి సంకేతం ఇచ్చినట్టు సుప్రీంకోర్టు అది ఇంకా సీక్రెటెన్సీ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఒకవేళ చీఫ్ జస్టిస్కి లేఖ రాస్తే క్లియర్గా అర్థమైనట్టు అనుకోవచ్చు ఇందులో మన ఒక్కటి మనం మిగతాదంతా కూడా కామన్గా జరిగిపోతుంటుంది మనం ఎందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఊరు కూరుకునే రాజ్యాంగాన్ని గురించి చెప్పే మాటలని వినకూడదు అని ప్రతి ఒక్కడు రాజ్యాంగం చెప్పేస్తుంటాడు ఇక్కడ రాజ్యాంగం చట్టాలు వీళ్ళే రాసేస్తుంటారు రాజ్యాంగం అట చెప్పు ఇప్పుడు వీళ్ళే ఎలాంటి దొంగ మాటలు చెప్తారంటే రాష్ట్ర విభజన చేయడానికి కుదరదు జిఎస్టి ఎవడి వల్ల కాదు అట్లా లేకపోతే గనక హోదా ఎందుకు రాదు అక్కడ ఒక పక్కన చెప్తున్న యాక్ట్ ఈ రూల్ ప్రకారం ఎట్టొచ్చేది ఈ రూల్ ప్రకారం వీళ్ళు వచ్చి వీళ్ళు చెట్టు ఇచ్చేస్తారు హోదా రాదు ఎందుకు రాదు ఓపెన్ ఏంటి అంటే మనం కొండ ప్రాంతాల్లో లేం అటవీ ప్రాంతాల్లో లేవు ఎడారి ప్రాంతాల్లో లేవు ఆదాయం తక్కువ ఉన్న ప్రాంతంలో లేవు అది చిన్న రాష్ట్రం కాదు చిన్న రాష్ట్రం కాదు అప్పుడు ఏంటి అదే ఉంటాయి అట్ వాడు విభజించే రోజు దుర్మార్గుడు మన మాట వినకుండా విభజించాడు ఎందుకు దుర్మార్గుడు అవుతాడు నువ్వే కదా ఆ రోజు జెండాలు ఉచ్చుకుని మరి నీ పార్టీ అవతలోడు అవతల పక్కన ఇవతలోడు అవతల పక్కన ఒప్పుకున్నో లేదా కాగితాలు రాసి ఇచ్చో లేదా నువ్విచ్చేసి ఉంటే దానికోసం అని రాశారు కదండి రాశారు అంతే ఏమన్నారు వైబులిటీ అంతే వైబులిటీ లేదని అప్పుడే చెప్పేశారు అయిపోయా ఇంకా చేస్తే నిజంగా వైబిలిటీ ఉంటే ఆ రోజునే రాసేవాళ్ళు కదా నిజంగా కావాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి ఇక్కడ ఈ మేధావులు అయిన మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అబ్బే బెబ్బే హోదా వచ్చేస్తుంది ఎవడాడు ఆపేవాడు ఎవడు లేడు వీళ్ళే రాష్ట్రం విభజించిన ఎవడి వల్ల కాదు తాట తీసేస్తారు కాన్స్టిట్యూషన్ ఆశామాచిన అంబేద్కర్ గారు రాశారు పద్దాక పాప ఆయన లాక్కొస్తుంటారు ఆయన రాసింది కరెక్ట్గానే ఉంది వీళ్ళు ఎవడికి కావాల్సినట్టు వాళ్ళు మార్చేసుకుంటారు ఇప్పుడు ఇది అంతే ఏది జ జగన్ రేపు పొద్దున కాలం ముఖ్యమంత్రిగా పనికిరాడు రాస్తే దుర్మార్గుడు నేరస్తుడు రాయకూడదు ఎవరిష్టం వాళ్ళది అట్లాగా ఈ మేధావుల వివరణలు ఉంటాయి చూడండి అది బ్యాన్ చేస్తే వాస్తవం ఏంటో అక్కడ కోర్టులో తెలిపోతుంది అక్కడ ఎవడో కూడా వెరీ సింపుల్ ముఖ్యమంత్రిని తీసే అర్హత కోర్టుకుందా మర్డర్ కేసులు అరెస్ట్ చేసినా కూడా తీయడానికి లేదు జైలు శిక్ష మూడేళ్ళు పైబడి పడితే మాత్రమే అర్హత అది అనర్హత ఇప్పుడు జైలు ఎప్పుడు జైలు శిక్ష పడ్డాక రాజీనామా చేసింది పన్నీర్ శలం అని అంతే కదా మళ్ళీ దాని మీద స్టే రాగానే వచ్చేసింది కదా ముఖ్యమంత్రిగా మన కళ్ళెదురుగుండానే జరిగింది కదా కానీ లెటర్ రాసాడు కాబట్టి ఈ తీసిపడేసేయండి అక్కడ లైట్ తీసుకోమని చెప్పింది ఇంకోటి ఎవరి మీద ఎవరూ రాయకూడదు ఎవరి మీద ఎవరూ రాయకూడదు అంటే చలమేశ్వరు గారు బయటకు వచ్చి అట్ట మాట్లాడాడు అప్పుడు బయట అంతా చూ చదువుకోలేదా మాట్లాడుకోలేదు మరి ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు మరి బయటకు వచ్చి చర్చించారా లేదా అవన్నీ మరి అవన్నీ కానప్పుడు ఇక్కడెందుకు తప్పు అవుతుంది దీంట్లో బూతే ఉంది అసలు అది అవునా కాదా అనేది విచారణ జరగాలి చెయ్యొచ్చా చేయకూడదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది సుప్రీంకోర్టు ఈలోపు ఆ కారణంగా ఇప్పుడు అదే చట్ట కోర్టు దిక్కారమా కాదా అన్నటువంటి తేల్చాల్సింది ప్రధాన న్యాయమూర్తి వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేశారు వీళ్ళే అనర్హుడనే సార్ రేపు పొద్దున కల్లా దిగిపోతాడు అన్నారు ఇల్లుండి వాళ్ళు ఆవిడ వస్తుందా కొన్ని పేపర్లు కొన్ని టీవీలు అయితే చర్చ కూడా బా అవి కూడా పెట్టారు కదా వాటి నెక్స్ట్ ఏమైంది ఇప్పుడు అసలు కనీసం సెన్స్ ఉండాలి కదా ముఖ్యమంత్రి భార్య ప సీఎం అవుద్దా అనే స్థాయిలో చర్చించారంటే ఇంతకంటే వెర్రితనం లేకపోతే కసి ప్రతీకారం ఇంకెక్కడన్నా ఉందా అదంతా తూర్చింది అక్కడ అయిపోయింది ఇంకా ఈ చర్చలకి ఫుల్ స్టాప్ ఫైనల్గా ఏం జరుగుతుందో చూడాలి అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాసిన లేఖను విచారణకు ఈ తీర్పుతో లేదు లేదు అది విచారణకి స్వీకరించడం అంటే కనుక అది పిటిషన్ అవుతుంది ఇది కేవలం ఒక కంప్లైంట్ అంటే మనం స్కూల్ హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం మాస్టరు ఇక్కడ అందరూ పిల్లలు అందరూ ఆరుస్తున్నారండి అంట దానికి ఆయన అందరికీ కాగితాలు ఇచ్చి మీ అందరికీ పెనాల్టీ అని వేయడు అవునో కాదు ఆయన వెరిఫై చేసుకుని ఎవరెవరు అల్లరి చేస్తున్నారో వాళ్ళని పిలిచి మాట్లాడడము లేదా వాళ్ళని అల్లరి చేయకుండా చూసే బాధ్యత టీచర్కి చెప్పడమో చేస్తాడు ఇప్పుడు ఆయన హెడ్ మాస్టర్ అక్కడ చీఫ్ జస్టిస్ ఆయనకి ఈ తేడాలు ఉన్నాయండి ఇక్కడ అని చెప్పారు అందులో ఒక తేడా రోస్టర్ అట్లాగే నార్మల్సీ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయమన్నారు అది రాసినప్పుడు అందరూ తప్పు పెట్టారు కదా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి న్యూట్రాలిటీకి ఇప్పుడు వచ్చిందా లేదా ఇవాళ తీర్పులు ఎటు వస్తున్నాయి బ్యాలెన్స్ అవుతున్నా లేదా ఇదే న్యూట్రాలిటీ కదా అక్కడ కోరుకుంది ఇప్పుడు న్యూట్రాలిటీని అడిగింది అది దాని ప్రత్యేకంగా జడ్జిమెంట్ ఇయ్యరు చర్చే జరగకపోయి ఉంటే గనక వన్ సైడెడ్గానే ఉండేది ఇప్పుడు చర్చే జరగడం వల్ల కదా ఇదంతా ఇప్పుడు మొన్న జడ్జి గారు ఏమని అడిగారు ముందు ఉన్నటువంటి శాసనసభకి తీర్మానించి అక్కున్నప్పుడు ఈ శాసనసభకి ఎందుకు ఉండదు అని అడిగారు లేదా ఇంతకుముందు ఎందుకు అడగలేదు అదే న్యూట్రాలిటీ ఇప్పుడు ఆ న్యూట్రాలిటీకి వచ్చింది చర్చే లేకపోయి ఉంటే రహస్యంగా రాసి చూరుకుంటే ఏమీ జరిగేది కాదు ఎందుకంటే జడ్జిని తీసే అధికారం మరో జడ్జికి లేదు చీఫ్ జస్టిస్ అయినా ఒక జడ్జే తప్పించి ఆయన పెద్ద స్కూల్ ఎస్పీఎల్ టైపు అంతేగాని ఆయనేమి ప్రిన్సిపాల్ కాదు అంటే ఆరోపణలు వాస్తవాలా కాదా అనే విచారణ చేయాల్సిన బాధ్యత అనేది ఉందా అది సాధారణంగా అయితే కనుక రెండు కోణాలు ఉంటుంది అది బయట పెట్టరు జ్యుడిషియరీలో ఉండేటువంటి న్యాయమూర్తి మీద కాబట్టి వాటికి ఏం చేస్తారంటే మామూలుగా అయితే మ్యాజిస్టీరియల్ మ్యాజిస్ట్రేట్ల మీద కంప్లైంట్స్ వచ్చినప్పుడు హైకోర్టు ఏం చేస్తారంటే హైకోర్టు రిజిస్టారు వాళ్ళ స్పెషల్ టీం ఉంటుంది ఒకటి విజిలెన్స్ టీం ఉంటుంది వాళ్ళకి అప్పచెప్తారు వాళ్ళు దర్యాప్తు చేసి ఇచ్చిన వేదిక మీద వాళ్ళ మీద తీసుకుంటారు అయితే సుప్రీంకోర్టుకు వచ్చేటప్పటికి రహస్యంగా జయించవచ్చు అది బెంచ్ ఏర్పాటు చేయరు అట్లా కాదు అది బెంచ్ ఏర్పాటు చేస్తే వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా వినాలి అట్లా ఉండదు అంటే ఇప్పుడు ఇందులో కరప్షన్ ఎలిగేషన్స్ వచ్చినాయి ఆ కరప్షన్ ఎలిగేషన్స్కి సంబంధించి విజిలెన్స్ కమిషన్కి చెప్పి రిపోర్ట్ తెప్పించుకోవచ్చు లేదా ఆ డాక్యుమెంట్స్ తెప్పించుకోవచ్చు చేసి అప్పుడు అవతల వాళ్ళని వివరణ అడగచ్చు నువ్వెవడివి నన్ను వివరణ అడగడానికి అవతల న్యాయమూర్తి కూడా అడగచ్చు అప్పుడు ఇవన్నీ కూడా ఇంటర్నల్గా జరుగుతాయి ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది బయటికి చెప్పరు చెప్పరు కూడా ఎందుకంటే సీక్రెసీ మెయింటైన్ చేయాలి ఆ విషయంలో సీక్రెసీ మెయింటైన్ చేయాలి ఎందుకంటే కరప్షన్ చార్జెస్ మీద ఇప్పుడు లైంగిక వేధింపులు దాని మీద కూడా బయటకి చెప్పలేదు కదా ఆరోపణ వరకే బయటకు వచ్చింది అవునా కాదని జడ్జిమెంట్ వరకే వచ్చింది బయటకి అలాగ ఉంటుంది